22వ పాసరం. అంగన్ మా జ్ఞానతు అరస అంగన్ మా జ్ఞానతు అరస అభిమాన అంగన్ మా జ్ఞానతు అరస అభిమాన వందమాయ్ వందనిన పళ్ళికటి కీళే శంగం ఇరు పార్పోల్ వందు తలై పేదోం కింగిన్ வாய் செய்த கின்கின்வான் செய்த தாமரை போலே செங்கம் சீரு செருதே எம்மை விழியாவோ திங்களு ஆதித்யனு எழுந்திராய் போன் அங்கண் இறங்குன்புண்ணு எங்கள் மேலோ குடியேல் எங்கள் மேல் சாபம் எழுந்தேலோரெம்பாய் எங்கள் மேல் சாபும் எழுந்தேலோரெம்பாய். ఇరవై రెండవ పాసురంలో ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ విధంగా కీర్తిస్తోంది. సుందరమైన విశాలమైన ఈ భూమండలాన్నంతా పరిపాలించిన రాజులు తమను జయించిన సార్వభౌముని సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరినట్లు మేం కూడా మా అభిమానాన్నంతా వదులుకొని నీ సింహాసనం కింద గుంపులు గుంపులుగా చేరున్నాం. అరవిరిసిన మందార పువ్వులు నీ కళ్ళు, ఎర్రటి ఆ చూపు మాపై ప్రసరింపజేయి. సూర్య చంద్రులు ఒకటేసారి ఆకాశంలో ఉదయిస్తే ఎలా ఉంటుంది? అలాంటి సూర్యచంద్రులు నీ రెండు నేత్రాలు. మరి ఆ నేత్రాలతో మమ్మల్ని చూసి మాపై నీ కటాక్షం ప్రసరించవా అని అడుగుతోంది ఆండాళ్ తల్లి ఆ కృష్ణ పరమాత్మను ఈ 22వ పాసురంలో. ఇది 22వ పాసురం యొక్క తాత్పర్యం. ధనుర్మాసం 30 రోజులు, రోజుకొక పాసురం చెప్పున మనం పాడుకోవలసిన 30 పాసురాలు, వాటి తాత్పర్యం అంతా తరువాతి వీడియోస్లో మీకోసం పొందుపరిచాం. వాటిని తప్పకుండా చూడండి. అలాగే మా మ్యాంగో భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.